నాయపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ వేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ కి రాతపూర్వకంగా అందించనున్నట్లు మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మాచర్ల పట్టణంలో శనివారం ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఒక పేపర్లో తనపై అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి యువనేత నారా లోకేష్ కి తెలియజేయడం జరిగిందని రాతపూర్వకంగా కూడా తనపై ఎంక్వైరీ చేయమని కోరనున్నట్లు తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో ఏ ఒక్కరి దగ్గరికైనా ఏ ఒక్క రూపాయి అయినా అడిగానా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల విషయంలో ఎవరి వద్దనైనా రూపాయి తీసుకున్నట్లు నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. ఏ లిక్కర్ షాపులోనైనా తనకు వాటా ఉందా? గ్రానైట్ మాఫియా నెలకు 2 కోట్ల రూపాయలు ఇస్తారని ఆశ చూపిన సునీతంగా తిరస్కరించి నాగార్జున సాగర్ పై నుంచి ఒక్క లారీ కూడా వెళ్లనీయకుండా చేయడం జరిగిందని తెలిపారు. ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దీని వెనుక ఎవరు ఉన్నా ఏ పార్టీ వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి దోషినైతే శిక్షించాలని లేదంటే ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఉన్నా లేకపోయినా ముందు పని చేయండి అని చెప్పి రైతుల కోసం మేము మధ్యస్తే అసలు కరప్షనే లేని విషయంలో మేము కరప్ట్ చేశామని చెప్పటం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. మరి గురజాల నియోజకవర్గంలో కూడా మొదలు పెట్టారు, మనం కూడా మొదలు పెట్టాము. రైతాంగం ఇబ్బంది పడకూడదు అని ఫినిష్డు అంటే ఒక పని చేస్తే అవినీతి చేసినట్ట. మా ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి మెసేజ్ పెట్టడం జరిగింది. నేను రిటర్న్ గా కూడా లెటర్ ఇచ్చి నా మీద విచారణ కోరుకుంటున్నాను. నా మీద ఏదైతే ఆంధ్రజ్యోతి బురద తల్లిందో దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మరి మిగతా పాత్రికేయ మిత్రులందరినీ కూడా మేజర్లను పరిశీలించి రావాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ప్రస్తుతం ఫోటోలు కావాలంటే నేను చూపిస్తాను. ఇదే సందర్భంగా ఒకటి కదా, మీరు ఎక్కువగా తప్పులు చేస్తుంటే ఈరోజు మార్చర్లలో లాండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంది అంటే నేను ఒకటే చెప్తున్నాను పోలీస్ శాఖ వారికి కూడా, అది మీ గొప్పతనం కాదు. మా కార్యకర్తలు మా నాయకులు సంయమనం వ్యవహరించబట్టే ఈరోజు వైసీపీ నాయకులు ఇక్కడ తిరగలుగుతున్నారు. అదే మీరు చేసిన విధానంలో మరి మా కార్యకర్తలు నాయకులు చేస్తుంటే మీరు రాష్ట్రాలు దాటి పారిపోయి ఉండేవాళ్ళు. నేను డబ్బు తీసుకుని రూపాయి మరి ఉద్యోగం ఏపించాను అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేపించాను అనేది రుజువు చేయాల్సిందిగా సభాముఖంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. బుగ్గవాగు నుంచి ప్రతి ఇంటికి నీళ్లు సప్లై చేస్తామని ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ప్రారంభిస్తాము. ఇంటింటికి కుళాయిని ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అలాగే మా చెల్లెలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పాము. ఆ దిశగా కూడా మరి కార్యక్రమం మొదలైంది. స్థలం 5 ఎకరాలు అడిగారు, దాన్ని కేటాయింపు చేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తాం. జ్యోతి వారికి కూడా చెప్తా ఉన్నాను, రండి విలేకరులందరినీ తీసుకొని పండి, మేజర్లకు పండి, చెక్ పోస్ట్ దగ్గర కూర్చోండి. ఎన్ని గ్రానైట్ లారీలు పోతున్నాయో నాగార్జున సాగర్ మీదుగా, దీని వెనక ఎవరున్నారనేది నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ మా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజాలు నిగ్గు తేల్చండి, దోషినైతే శిక్షించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దీని వెనుక ఏ వ్యక్తి ఉన్నా సరే వదిలిపెట్టను, అది సొంత పార్టీ వాడా అవతల పార్టీ వాడా అనేది అనవసరం. నేను ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మా యువ నాయకుడు లోకేష్ గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఈ ఆరోపణల మీద విచారణ జరిపించండి, బాధ్యుడనైతే శిక్షించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని వెనుక ఎవరైనా కుట్ర పన్ని ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.